इरु केरल मध्य जरूरत विवाद में मेमू परिष्कारा दाँ मैं जीर्णचम संघ नायक वो मैं नायकत् वाली कलवद्दन ची चा अनेक रखर की एसीबील की चुप्त बेदरी दाका संघटन को बाध कल इध संघाल मध्य मंच परणाक्रम का अनपटी वोजुना आ राष्ट्र संघ नायक वीरवल संघ नायक मे अंदर कल विवादा तरीता अदे विधा राबो रोज कल पनी चेदाजु सायंत्र मरी निर्णय दीबोना आंध्र प्रदेश ग्राम राष्ट्र ग्राम रेवेन्यू अधिकार सामवेश विजयवाड़ो मैं राष्ट्र अद्यक्ष कार्यदर्शन जी सवेश इटंती सामचार लेकिन आ सवेश गत प्रमोशन विषय में इतर समस्या विषय में अड्डा पपराज वेंकटेश्वर गारिनि आ सवेश पीलिस्तुन्नारनि पदमूड़ जिल्लाल्लो उन्न पद मंद जिल्लालु अटेंड अवडं जरगलेदु अलागे कार्यवर्ग सभ्युलु कूडा अटेंड अवलेदु अटुवंटि सवेशानिकि स्थानिकंगा उन्न कोंतमंदि वीआरओलनु अक्कड लोकल गा उन्न वाळ्ळनि कूर्चोबेट्टि ई रोजु सवेश एर्पाटु चेयिंदि आ सवेशानिकि बोप्पराजु अध्यक्षुलनि पिलवडं राष्ट्र अध्यक्षुल कार्यदर्शुलु चेसिन तप्पुगा మా రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘంలో ఉన్న 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఉదయం నుంచి మీడియాలో బొప్పరాజుతో వీఆర్ఓ సంఘం నడుస్తున్నాయని చెప్పి తప్పుడు ప్రచారం జరుగుతుంది ఎందుకంటే గతంలో బొప్పరాజు వెంకటేశ్వర గారు మా ప్రమోషన్లు నేనే ఆపాను నేను స్వయంగా ఆయన ఆఫీసులో నేను స్వయంగా ఎన్నడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో పోరాటాలు చేసినా గానీ గత ప్రభుత్వంలో అడ్డుకున్నారు ఈ ప్రభుత్వంలో అడ్డుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష సూర్యనారాయణ గారు అలాగే వెంకటరామరెడ్డి గారు కూడా మా సమస్యల గురించి బాగా ప్రస్తావించడం మా సమస్యల పరిష్కారానికి మొన్న 18వ తారీఖు సిఎస్ అధ్యక్షుని జరిగిన సమావేశంలో అవుట్రేట్ గా వీఆర్ ప్రమోషన్ విషయంలో ఇమిడియట్లీ ఇవ్వాలని ఉద్దేశంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రమోషన్ ఛానల్ చేయండి ఈ సంఘానికి ఇది వెళ్ళిపోతుందని చెప్పి బొప్పరాజు గారు కావాలని చెప్పి ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిని ప్రలోభపెట్టి కేవలం వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో నేను ఏదో చేస్తానని చెప్పి గతంలో జరిగిపోయినని చెప్పి రావడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు తప్పు ఒప్పుకోండి గత 6 సంవత్సరాల నుంచి మేము బొప్పరాజు గారి నమ్మి పరిస్థితిలో రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న సుమారు 14 మంది వీఆర్ఓలు ఎవరు నమ్మి పరిస్థితులు లేరు ఆయన గనక ఇందాకనే మాకు తెలిసింది అక్కడ 60-40 బంగారం గతంలో మాకు 40% వాళ్ళకి రెవెన్యూ 60% ఉంది తెలంగాణలో 2014లోనే జీవో రావడం అక్కడ ఏపీఆర్ఎస్ వాళ్ళు వీఆర్ఓలకు అనుకూలంగా ఉండడం అక్కడ సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది కేవలం ఇన్ని సంవత్సరాలు రాకుండా బొప్పరాజు గారు అడ్డుకోవడంతో మేము ఇప్పటిదాకా ఆయన నిబేదించాం బొప్పరాజు గారు మాకు మేము అడ్డుకోవట్లేదు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర సమావేశంలో అక్కడ చెప్పడం వెంటనే ప్రభుత్వానికి లెటర్ ఇవ్వడం జరుగుతుందన్నారు మేము నమ్మి పరిస్థితులు లేము మాకు జరిగిన అన్యాయాలన్నిటి మీద ఇమిడియట్లీ ప్రభుత్వంతో మేము ఇలా వీఆర్ఓల సమస్యలకు మేము అడ్డు కాదు వాళ్ళు ఏం చేసినా మేము అనుకూలంగా ఉంటామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసి మా సమస్యలు ఒక వారం 10 రోజులు క్లియర్ చేస్తే నమ్మకాలం తప్పితే లేకపోతే ఆయన నమ్మి పరిస్థితి లేదు 13 జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసుకుని వెంకటరామారెడ్డి గారు అలాగే సూర్యనారాయణ గారు మా సహసహకారం అందించారు ప్రభుత్వంతో మేము అందరం కూర్చుని అవసరమైతే దీని మీద పోరాటం చేసి సాధించుకోవడం తప్పితే ఎవరో దయాదాక్షల మీద మాకు ప్రమోషన్లు వచ్చినాయి అనిపించుకునే పరిస్థితి ఉండదు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పెద్దలు మా ప్రమోషన్లు ఇవ్వడానికి ఇతర సమస్యలు పరిష్కరించడానికి మాకున్న ఇతర సంఘ పెద్దలు ఉపరాజు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సూర్యనారాయణ గారు అలాగే వెంకటరామరెడ్డి గారు కూడా మాకు సహకరిస్తున్నారు వాళ్ళ సహకారం మేము మర్చిపోమని చెప్పి అలాగే ఏపీ ఆర్ఈఎస్ఐ చైర్మన్ దివాకర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు దానివల్ల ఈ అందరి సమక్షంలో మా సమస్య పరిష్కరించుకుంటాం ఒకవేళ బొప్పరాజు గారే లెటర్ ఇచ్చి ప్రభుత్వానికి అవుతుందని చెప్పి అనుకుంటే అది కరెక్ట్ కాదు వీఆర్ఓలు నమ్మే పరిస్థితి లేదు రాష్ట్రంలో 14,000 వీఆర్ఓలు మేము త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం